హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ని. రైతన్నలందరికీ పేరు పేరున నమస్తే. మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎపిసోడ్ 45, గేదెలు అండి. గేదెల సంతకు వచ్చాము. అప్లాండ్ ఏరియా, ఏలూరు డిస్టిక్, జంగారెడ్డిగూడెం. 45 వచ్చి గేదెలండి. 45A ఎద్దులండి. 45B దూడలండి. దేనికది విడిగా వేద్దామని నా ఐడియా. ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి. మరియు ఈరోజు సంతకు వచ్చాము. దూడల ధరలు, ఎద్దుల ధరలు, గేదెల ధరలు తెలుసుకుందాం. మార్కెట్ పరిస్థితి ఏంటి, తర్వాత 100K దగ్గరలో చేర్చాలని మా సబ్స్క్రైబర్స్ని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం సంతలోకి వెళ్దాం. ప్రీవియస్ వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. తర్వాత రైతన్నలు, అమ్మదలిచిన వారు, కొనదలిచిన వారు 2 నిమిషాల వీడియో కెమెరా అడ్డంగా పెట్టి తీసి పంపించండి. వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూసుకుంటూ వెళ్దాం. వర్షంగా ఉందండి. ఇప్పుడే వర్షం మొదలైంది. తమ్ముడుకో సైడ్ ఇచ్చేయమ్మా, నేను వెళ్తాను. మన ఏయి బాగున్నారా? మన ఏయి ఎలా, ఎంత చెప్తున్నారు? 100,000 జత అండి. చూడండి, రైతులు మనకు అవకాశం ఉంటే వచ్చి కొనుక్కోండి. ₹100,000 చెప్తున్నారు జాత. మీకు అవకాశం ఉంటే వచ్చి కొనుక్కోండి. ఏమండి పోటీకి ఎన్ని ఇస్తాయి? ఉట్టి పాలు ఇవ్వమంటండి. ఉట్టి ఇవన్నీ అమ్మకానికేనండి. చూసుకొని రైతులను అడిగితే
చూసారు కదా వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. ఎపిసోడ్ 45 అండి ఇది. 40A దూడలు, 40B కూడా ఉంటుంది, గమనించగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జైన్ కిసాన్, థ్యాంక్ యూ వాచింగ్. జహాంగీర్ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మార్కెట్ బాగా మందంగా ఉందంటారా? అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. మా రైతులకి చెప్పండి సార్, జైన్ కిసాన్ రైతులకి. జైన్ కిసాన్ ఛానల్కి ధన్యవాదాలండి. ఇక్కడ ఈ జంగారెడ్డి మార్కెట్లో చాలా మందంగా ఉన్న మార్కెట్. ఎవరైనా దున్నబోదు కానీ, గేదెలు కానీ దున్నబో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా, దోళ్ళు కానీ, దోళ్ళు కానీ చాలా చౌకధరలుగా అమ్ముతున్నారు ఇక్కడ. అయినా 10 వేలు చేసే దోళ్ళు 7 వేలకు ఇచ్చేవాళ్ళ, చాలా మందంగా ఉంది. ఈ 6,800 దోళ్ళు అంటే మేమే రైతు దొడ్లో కొంటాం అసలు, అంటే చాలా మందంగా ఉందండి. చూడండి దోళ్ళ, చూడండి ఇక్కడ దోళ్ళు ఇవ్వండి, చాలా మందంగా ఉంది మార్కెట్. ఇలా ఉంటే మన వ్యాపారాలు చేయలేవండి. అమ్ముడు చాలా చాలా సరుకు అమ్మడం అమ్ముడలేదు. వర్షం కూడా వస్తుంది, వర్షం వస్తే బాగా మందంగా ఉంటుంది వ్యాపారం. కొనుక్కునే రైతులకి ఇది అవకాశమే, రైతులకి మంచి అవకాశం, బేరగాళ్ళకి మంచిది కాదు. అదండి విన్నారు కదా మన జైన్ కిసాన్ సబ్స్క్రైబర్ రైతుల రైతన్నలకి మన జహాంగీర్ గారి మాటలు విన్నారు కదా. సరేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వాచింగ్ అండి.